पश्चिम देशालु रश्या पै अणु बेदिरिंपुलकु पाल्पडुतुन्नानि आरोपिंचारु पुतिन్ తమ ప్రజలను రక్షించుకోవడానికి అన్ని వనరులను వినియోగిస్తామని తెలిపారు. ఉక్రెయిన్ ప్రజలను ఆయుధంగా వాడుకునేందుకు పశ్చిమ దేశాలు కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఉక్రెయిన్ పై యుద్ధంలో రష్యాకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. రష్యా స్వాధీనం చేసుకున్న ప్రాంతాలపై ఉక్రెయిన్ సేనలు పట్టుబిగించాయి. దీన్ని జీర్ణించుకోలేకపోతున్న పుతిన్ కీలక ప్రకటన చేశారు. ప్రజలను కాపాడేందుకు అత్యవసరంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పాక్షిక సైనిక సమీకరణ చేపట్టాలని సైనిక అధికారులను ఆదేశించారు. దీని కింద చేరే వారికి పూర్తి స్థాయి సైనిక దళాల హోదా లభిస్తుంది. ఇప్పటికే సైనిక శిక్షణ పొందిన 3 లక్షల మందిని ఉక్రెయిన్ పై యుద్ధానికి వినియోగించుకోనుంది రష్యా. ఉక్రెయిన్ పై ఫిబ్రవరిలో మొదలుపెట్టిన యుద్ధం మరికొద్ది రోజుల్లో శీతాకాలంలోకి ప్రవేశిస్తుంది. మెరుపు దాడులతో ఉక్రెయిన్ దళాలు మాస్కో సేనలను భారీగా దెబ్బతీస్తున్నాయి. రష్యా ఆధీనంలో ఉన్న పలు భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకుంటున్నాయి. పశ్చిమ దేశాలను భయపెట్టేలా పుతిన్ చర్యలు ఉన్నాయని బ్రిటన్ అనుమానం వ్యక్తం చేస్తుంది. రష్యా అదనపు దళాలను సమీకరించడంపై ఆందోళన వ్యక్తం చేస్తుంది.